రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రైవేట్ కాలేజీలు దుర్వినియోగం చేస్తున్నాయని, దీని ద్వారా విద్యార్థులపై భారం పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజుల విషయంలో విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా కాలేజీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపచేయాలని చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో ఆంధ్ర తమిళనాడు రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి చివరి తేదీలోగా ఫీజు మొత్తం చెల్లించాలని కళాశాల యాజమాన్యం అంటున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలపడానికి వెళ్తే కళాశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని విద్యార్థులు ఆరోపణ చేస్తున్నారు. రీయింబర్స్మెంట్ రాకుండానే మమ్మల్ని తీసి పెట్టమంటా ఉన్నారు ఒకటి. ఇంకోటి పోయిన ఇయర్ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, మా దగ్గర అమౌంట్ కట్టిస్తున్నారు, అది రిటర్న్ ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండానే మమ్మల్ని డబ్బులు అడుగుతా ఉన్నారు కట్టమని చెప్పేసి, ఏ కాల్ అడగడం లేదు, మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ప్లస్ లాస్ట్ ఇయర్ 15K ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, ప్లస్ మమ్మల్ని కూడా మా దగ్గర కూడా పట్టించుకున్నారు. కానీ ఆ ఫిఫ్టీన్ లేదు పడింది, అది మాకు రావాలి, అది అడుగుతా అంటే వాళ్ళు రిటర్న్ చేయడం లేదు. చైర్మన్ దగ్గరికి వెళ్ళినాము, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినాము, ప్రిన్సిపల్ ఫోన్ రిసీవ్ చేస్తలేదు. చైర్మన్ పేరెంట్స్ వచ్చి అడిగితే కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టడం వెళ్తే ఫీజు కట్టండి అంటా ఉన్నారు. మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? లాక్డౌన్లో ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు, మా ఓన్ డబ్బుతో మేము కట్టాలి. లాస్ట్ ఇయర్ 15K వాళ్ళే మాకు ఇవ్వాలి, అది అడిగితే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. ఈ రోజుల ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేస్, పోయి మేము మేనేజ్మెంట్ అడిగితే ఏమంటున్నారంటే ఫుల్ ఫీజు కట్టే వరకు మేము నోట్ చూసి ఇష్యూ చేయమంటున్నారు. దానికి కారణం ఏమి, మేము ఎగ్జామ్ రాయకుండా ఇంకా ఆగిపోవాలా ఫీజు కట్టకపోతే? ఎస్ అని రిప్లై ఇచ్చారు. బట్ ఏమంటే ఫీజు కట్టే వరకు యాక్చువల్లీ ఆల్రెడీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా పేరెంట్స్ అకౌంట్లో వేస్తే కడతామని, కానీ కూడా వీళ్ళు ఫుల్ ఫీజు ఇప్పుడే క్లియర్ చేయమని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. లాస్ట్ టైం 15K ముందే ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ అనౌన్స్ చేయకముందే మా దగ్గర కట్టించుకున్నారు, ఆ తర్వాత ఆ అమౌంట్ కూడా రిటర్న్ చేయలేదు. ఆ అమౌంట్ని అడిగితే ఇక్కడ ఆఫీసర్లో పోయి అడిగితే మాకు సంబంధం లేదు, ప్రిన్సిపల్ని అడగండి అంటాడు. ప్రిన్సిపల్ కాల్ చేస్తుంటే ఆన్లైన్ మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడు ఎందుకు మీరు కాల్ చేస్తున్నారు అని అడిగాడు. నేను చెప్పాను ఫీజు ఇష్యూ వల్ల నేను కాల్ చేశాను అంటే, సార్ ఏమంటున్నారంటే ఏదన్నా కానీ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారు అని రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు మేము ఇలా రోడ్ మీదకి వచ్చినాము.